ఓపెన్ ఓపెనింగ్ చేయని అయ్యా ముందు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా అసహ్యంగా మామూలు బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేసి ఆ పైన పార్టీ చేసేసుకోవచ్చు ఇది లెటర్న్ కదా అసహ్యంగా అది కాదండి ముందు ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఏం తింటాం నా అప్పడాల కర్రా ముందు తినేసి లోపలికి వెళ్ళాం అనుకోండి బెటర్ గా ఉంటుందండి తినండి 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 సార్ తింటున్నారు తింటున్నారు మా కళ్యాణి ఈ స్వీట్ చేయడంలో నెంబర్ వన్ ఈ హాట్ చేయడంలో ఏ వన్ ఎలా ఉంది సార్ సూటు బూటు చిచ్చి సీటు హాటు బ్రహ్మాండంగా ఉంది అసహ్యంగా ఆశయం మీ నోట్లోంచి బయటికి రాదా అది ఎప్పుడు నా నోట్లో నాంటూ ఉండాలి మీరే కరెక్ట్ లెట్రిన్ ఓపెన్ చేయడానికి లెట్రిన్ ఓపెన్ చేయడానికి నేనేంటి అసహ్యంగా అందుకనే మనం ఓడిపోయింది అండి పుట్టిన ప్రతిడు రోజు రెండు సార్లు ఇక్కడికి వస్తుంటాడు పోతుంటాడు అసలైన రిప్యూటేషన్ వాళ్ళ ప్లేస్ ఇదేనండి నాకు ఓపెనింగ్ చేసేద్దాం అనిపిస్తోంది అసహ్యంగా అయ్యా ఉండండి ఉండండి రాహుకాలం పోయేవరకు రాహుకాలం కోసం చూస్తే యమగండం వచ్చేలా ఉంది పదండి అసహ్యంగా ఓపెన్ పట్టండి మీకు తెలియదులేవయ్యా వచ్చేసాడు అసహ్యంగా ఆగలేను అసహ్యంగా నేనైతే కట్టిలేవను అసహ్యంగా ఇవ్వకపోతే కురికెత్తాను ఈ మాల వేసుకోండి అసహ్యం నిషేధించాం అసహ్యంగా అయ్యో అయ్యో ప్రిన్సిపల్ పోలీసుని పిలిపించు నేను ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు ఏదో సరదాగా జిలేబీలో మోషన్ సాల్ట్ వేశాను జోక్ గానే ఉంటుందని అనుకున్నాను కానీ లైఫ్ ప్రాబ్లం లో పడుతుందని నేను అనుకోలేదు పోలీసులు వస్తారంట నాకు భయంగా ఉంది సరదాగా చేసే కొన్ని పనులు ఎన్ని సమస్యలు పుట్టిస్తాయో ఇప్పటికైనా అర్థమైందా వాట్ హ్యాపెన్డ్ ఎస్ఐ గారు స్వీట్ లో ఎవరో పాయిజన్ కలిపారండి ఒక అమ్మాయిని ఇప్పుడే హాస్పిటల్ కి పంపించాం ఈ క్యాంక్ ఓనర్ ఎవరు నేనే సార్ కానీ ఫుడ్ పాయిజన్ చేసింది కళ్యాణ్ కా సార్ శ్రావణి శ్రావణ ఎవరా అమ్మాయి ఎందుకు లత నా మీద అభిమానంతో అమ్మాయి నిరికిస్తారు నీకు తెలియదు కళ్యాణ్ మీరు మాట్లాడకండి ఎస్ఐ గారు తప్పు నాది అరెస్ట్ చేయండి కళ్యాణ్ నువ్వు ఈ పని చేసావా ఐ కాంట్ బిలీవ్ ఇట్ ప్లీజ్ సార్ పదండి సార్ నేను చేసిన నేరానికి నువ్వు శిక్ష వేయించుకుని జైలుకి వచ్చావు ఇది త్యాగమా కళ్యాణ్ కాదు శ్రావణ బాధ్యత ఒక మగాడిగా నేను జైలుకి వస్తే తప్పు చేసి జైలుకి వచ్చాడంటారు అదే ఒక ఆడదానిగా నువ్వు జైలుకి వెళ్తే ఏం తప్పు చేసి జైలుకెళ్ళిందో అంటారు నిన్ను ప్రేమించిన మనిషిగా ఒక చిన్న నింద నీ మీద పడినా సరే
నేను భరించలేను అందుకే జైలుకి వచ్చాను నువ్వు రాలేదు కళ్యాణ్ నేనే పగబట్టి పని కట్టుకొని లేని ప్రేమను నటించి నిన్ను నమ్మించి ఇలా నా కోసం జైలు పాలయ్యే లెవెల్ కి ఇరికించాను అర్థమైందా దట్ ఇస్ శ్రావణి నిన్ను కలిసిన మొదటి రోజే నీ క్యాంటీన్ లో నాకు చేసిన అవమానానికి ఇది ప్రతికారం రివెంజ్ అసలు నీ మీద ఉన్న కోపానికి నలుగు రౌడీలు పెట్టి లేపేసుండేదాన్ని బట్ జ్వరం వచ్చిన వాళ్లకు పచ్చి పెట్టాలి నీలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని ప్రేమతోనే కొట్టాలి అందుకే ఈ రూట్ లో వచ్చా ఇప్పటికైనా నేనేమిటో నా స్టేటస్ ఏమిటో తెలుసుకుని బ్రతుకు నీ లెవెల్లో ఏ అంటు కడిగేదాన్నో పెళ్లి చేసుకో వీలైతే నీ పెళ్లికొచ్చి నా లెవెల్లో ఓ గిఫ్ట్ ఇస్తాను వాకే 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 అయిపోయిందా ఇంకా ఉందా బార్ని బలే కొట్టావు డైలాగులు ఎక్కడ పట్టావు సర్లే టైం నీది నేనే మాట్లాడను కానీ నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రేంజ్ లో కరెంట్ షాక్ ఇవ్వాలో మనకి బాగా తెలుసు అవ్వరెడ్డవ్వ నీ కదిలేలా ఇస్తాను చూడు సూపర్ టచింగ్ అప్పుడు నీ పరిస్థితి పాలకులు సంతే డోంట్ టాక్ రబిష్ హియర్ ఆఫ్టర్ యు కాంట్ డు ఎనీథింగ్ ఎస్ఐ గారు అతని సాయంత్రం వదిలేండి ఎస్ మేడం తమ్ముడు ఏ సచ్చినాడరా ఇట్లా రాళ్ళడ్డం పెట్టింది మేం బలానా అని బోర్డు కట్టి పెడతారా అక్కడేమో రాళ్ళు తీస్తాం నీ ప్రాణాలు తీస్తాం ధనరాజు ఏంటి తాగొచ్చి వాగుతున్నావు లేదు వాగడానికే తాగొచ్చాం నీ అంతు చూడడానికి రౌడీలతో వచ్చాం ఇప్పుడు చెట్టెక్కే వెంట్రా చంపరే అక్క చంపరే నిన్ను చంపినాళ్ళని అంత తేలిక వదులుతారా అయినా నేను ఒక్కడే కదా ఐదు కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్ళైనా సరే నిన్ను చంపిన వాళ్ళకు బూరి శిక్ష పడేట్టుగా చేయకపోతే నా పేరు నువ్వు ఇచ్చే పేరే కాదు పెళ్లి సంబంధం అడగటానికి ఇంటికి వస్తే చెప్పుతో కొట్టి అవమానిస్తావా నిన్ను చంపి నీ కూతురు మెళ్ళ తాళి కడతాను మనం వెళ్ళి ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని తీసుకొద్దాం పద ప్రియా ప్రియా ఎవడరా నువ్వు మాటలు రావా మోగోడివా ఏంట్రా రుద్రుడు ఎవరు నువ్వు గీతాంజలి గీతాంజలి భూతాంజలి ఏసేంట్రా ఎందుకు రాట తొందరపడతారు అత్తమ్మా ఇది పట్టుకో అత్తమ్మా ఆ కథ వేరే ఉందిలే కత్తి కత్తి అమ్మో బలే కుదా పైన ఫైట్ బలే బలే నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తా
కాదు వెడ దున్నపోతా బాబు నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకేమీ తెలియదు సప్త సముద్రాలు సింగిల్ లెగ్ తో ఏదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడంట పేరేంటి అని అడిగి చట్టపడిపోయాడంట అక్క నీ మొహం చూసి సుప్రీం కోర్టుకి వెళ్తామంటే చెట్టెక్కి చెప్పు తీసుకొడతాను అబ్బాయి కాళ్ళు పట్టుకో రై తల పట్టుకో బాబు